నందిగామ పట్టణంలోని 16 లక్షల అంచనాతో వైఎస్ఆర్ రైతు బజార్ అండ్ ఫ్రూట్ మార్కెట్కు ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు శంకుస్థాపన చేశారు. నందిగామ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, అందులో భాగంగానే పట్టణంలోని వైఎస్ఆర్ రైతు బజార్ను ఆధునీకరించడంతో పాటు ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు పనులకు కూడా శంకుస్థాపన చేశామని తెలిపారు. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం నందిగామ పట్టణంలో అత్యాధునిక వసతులతో నగర పంచాయతీ సాధారణ నిధులు 16 లక్షలు అంచనా విలువతో వైఎస్ఆర్ రైతు బజార్ ఆధునీకరణ పనులను మరియు వైఎస్ఆర్ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నందిగామ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని, అందులో భాగంగానే పట్టణంలోని వైఎస్ఆర్ రైతు బజార్ను ఆధునీకరించడంతో పాటు ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు పనులకు కూడా శంకుస్థాపన చేశామని తెలిపారు. అదేవిధంగా వైఎస్ఆర్ రైతు బజారుకు వచ్చే వినియోగదారులకు మరియు కూరగాయలు పండ్లు అమ్ముకునే వర్తకందారులకు ఇబ్బందులు లేకుండా ఆధునిక వసతులు కల్పిస్తున్నామని, ఎన్నో ఏళ్లుగా రైతు బజార్లో సరైన వసతులు లేకపోవడంతో పాటు పండ్లు అమ్ముకునేందుకు పట్టణంలో మార్కెట్ లేక వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకునే ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు కూడా చర్యలు చేపట్టామన్నారు. నమస్తే సార్.